పట్ల ప్రజలకు నమస్కారములు. మీరు నేను 11వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్నా. 11వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలు. నన్ను 2వ సారి గెలిపించారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము. ఇప్పుడు అధికార పార్టీలకు పోయినాం కనుక మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి అవకాశం ఇస్తే మిగిలిపోయిన పనులన్నీ చేసుకుంటామని మాటిస్తున్నా. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇచ్చి 11వ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపించాలని దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నా. పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గాంధీనగర్ అమీనాబాద్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగిత్యాల లోపల ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా గాంధీనగర్ అమీనాబాద్ ఉన్నది. గతంలో ప్రజలు ఆశీర్వదించి 2 సార్లు అవకాశం ఇస్తే ఆనాడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలో ఉండి కూడా అహర్నిశలు వార్డు కొరకు మరి కృషి అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. మరి ఈ మధ్యనే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఆకర్షిస్తున్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి పార్టీ
తరఫున ఈరోజు మేము 11వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మరి జగిత్యాల పట్టణంలో ఉన్న అన్ని వార్డుల కంటే పాత 29 వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి 2000 పింఛనే కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇతర అన్ని కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ఈ వార్డులో విస్తరింపజేసుకున్నాం. ఈసారి మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, 11వ వార్డు నుంచి మరొకసారి బాలలత గారిని నా భార్యను గెలిపించి మరి మన వార్డు అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి, అదేవిధంగా మరి జగిత్యాల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మంది కూడా రోజువారీ పనిచేసుకున్నటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలే ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, ఇంకా సామాజిక పెన్షన్లు కూడా చేయవలసిందే ఉన్నది. త్వరలోనే ఈ ఎన్నికలు కాగానే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంజయ్ అనే నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తాం. 11వ వార్డును జగిత్యాల అన్ని వార్డుల కంటే అభివృద్ధి పదంలో ముందుకే తీసుకువెళ్తాం. మొన్ననే 85 లక్షలతోని ఖమ్మం నుంచి నిజామాబాద్ రోడ్డు నుంచి గుట్టరాయసం దగ్గర కూడా రోడ్ వేసుకున్నాం. 3 కోట్లతోని ట్యాంక్ బండ్ నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా సామాజిక భవనాలను కూడా, అన్ని కుల సంఘాల సామాజిక భవనాలను కూడా మరి నిధులు తెచ్చుకొని కూడా అభివృద్ధి చేసుకోబోతున్నాం. మిగిలిపోయినటువంటి పనులన్నింటిని కూడా ఈసారి అవకాశం ఇచ్చి బాలలత గారిని గెలిపించండి, 11వ వార్డుకు అభివృద్ధి సహకరించండి, నాతో ఉన్నటువంటి మీ అందరు కూడా ఎల్లవేళలు అందుబాటులో ఉంటా, 2 సార్లు కూడా నాకు అవకాశం ఇస్తే ఎప్పటికి కూడా ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉన్న, ఇక ముందు కూడా నా రాజకీయ జీవితంలో మీరు కూడా నాతో ప్రయాణం చేసి నన్ను మమ్మల్ని మరొకసారి కూడా కారు గుర్తుపైన ఓటు వేసి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, సంజయ్ అన్న తీసుకున్నటువంటి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, గతంలో పట్టే ఇక్కడ 50 కోట్ల నిధులతోని మరి కవిత మేడం గారి యొక్క ఆశీస్సులతోని జగిత్యాల మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు తెచ్చుకున్నాం. ఈ 48 వార్డులు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇంకొక 50 కోట్లు మన జగిత్యాల అభివృద్ధి కోసం చేసుకునే ప్రయత్నంలో కూడా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు 50 రోడ్డు కానీ, అదేవిధంగా మార్కెట్లో కూరగాయల షెడ్డు కానీ, నిజామాబాద్ రోడ్డు మా కొత్త బస్ స్టాండ్ నుంచి మార్కెట్ మామిడి మార్కెట్ వరకు కూడా సెంటర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం అది త్వరలోనే జరుగుతుంది కాబట్టి, దయచేసి జగిత్యాల పట్టణం, జగిత్యాల 11వ వార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా అభివృద్ధిని చూసి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, వార్డు అభివృద్ధికి సహకరించండి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ.